రెమిడెసివిర్ ఇంజెక్షన్ల బ్లాక్ దందాపై మంచిర్యాల పోలీసులు కొరడా జులిపించారు. మంచిర్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్స్ కేంద్రంగా అంబులెన్స్ డ్రైవర్ల ద్వారా సాగుతున్న దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కరోనా బాధితుల వీక్నెస్ ను క్యాష్ చేసుకుంటూ మంచిర్యాలలోని రెండు ప్రైవేట్ హాస్పిటల్స్ కు చెందిన ఇద్దరు సిబ్బంది ఇద్దరు అంబులెన్స్ యజమానులు ఒక గ్రూప్ గా ఏర్పడి నెల రోజులుగా బ్లాక్ దందా కొనసాగిస్తున్నట్లు ఏసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఒక్కో ఇంజెక్షన్ ను 25 నుంచి 30 వేల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని అంబులెన్స్ 5 రెమిడెసివిర్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రెమిడెసివిర్ ఇంజెక్షన్ పట్టుకోవడం జరిగింది. దానిలో 4 అక్యూజ్డ్ టోటల్ A1 A2 A3 A4 వాళ్ళతో పాటి 5 రెమిడెసివిర్ ఇంజెక్షన్స్ దొరికింది మనకి. వాళ్ళ ఇప్పుడు ఒకటి ఒకటి రెమిడెసివిర్ వాళ్ళ 25 to 35,000 రూపీస్లో అమ్మిస్తున్నారు. అది వాళ్ళ యాక్చువల్లీ హాస్పిటల్ స్టాఫ్ మేనేజ్మెంట్ అంబులెన్స్ వాళ్ళు ఇంకా అది కమిషనింగ్ ఏజెంట్స్ ఎవరైనా ఇది హాస్పిటల్కి ఇఫ్ ఎనీబడి నీడ్స్ టు గో టు హాస్పిటల్ దే సెండ్ టు దోస్ కన్సర్న్డ్ హాస్పిటల్. సో దీస్ వాళ్ళ కలిసి ఇది చేశారు. సో వాళ్ళ యాక్చువల్లీ ఏం చేశారు, ఎవరైనా ఇప్పుడు హాస్పిటల్లో కోయిబీ ఆద్మీ అగర్ ఎవరైనా అడ్మిట్ అయినప్పుడు వాళ్ళకి 6 ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణలో 6 రెమిడెసివిర్స్ వాళ్ళ దొరుకుతుంది. వాళ్ళ ఒకటి యూజ్ చేసి బాగా అయ్యారు లేకపోతే చనిపోతారు. మిగిలిన ఇంజెక్షన్స్ వాళ్ళ హాస్పిటల్ స్టాఫ్